ఏదైనా ఉన్నాడు, ముందు తొమ్మిదేళ్ళు ఉన్నాడు, ఏ విధంగా ఎంతమందికి మైనారిటీలకు ఇచ్చినాడు, ఎంతమందికి ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎన్ని సీట్లు ఇచ్చారు మీరు ఖచ్చితంగా మీరు ఆలోచించండి. ప్రతి ఒక్కరికి ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఈరోజు సామాజికంగా ప్రతి ఒక్కరికి రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో ఎన్ని అడ్డంకులు వచ్చినా పక్కన పెట్టి ఎవరికి ఇవ్వాలనేది ఆయన ఖచ్చితంగా ఒక అంబేద్కర్ ఏ విధంగా ఆలోచించారో ప్రతి ఒక్కరు వాడు బలహీన వర్గాలు పైకి రావాలనే విధంగా ఆయన ఆలోచించి ఈరోజు ఆ సీట్లు ఇవ్వడం జరిగింది. అది కూడా ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఎవరు చేయలేరు ఈ త్యాగం. త్యాగంగా ఖచ్చితంగా నిటారుగా ఒక మాట మీద నిలబడే వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఈ సమయంలో. ఎందుకంటే చెప్పిన మాట ఏదైతే చెప్తాడో ఖచ్చితంగా చేసే వ్యక్తి మనం ఎప్పుడైనా నమ్మవచ్చు. ఈ రోజు ఈ మాట చెప్పి మళ్ళా పక్కన పోతాడు ఏరే మాట మాట్లాడే ఎంతో మంది ముఖ్యమంత్రి చూసినారు, ఆయన్ని గమనించినారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఆయన 2024 కాదు ఇంకా 20-30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే మన పేద బలహీన వర్గాలు ఎంతో మంది రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అదే ఈరోజు చంద్రబాబు నాయుడు మాటలు విని ప్రజలు వేరే విధంగా ఆలోచించారా? ఎక్కడికో ఇవ్వడం మీకు తెలుసు. 600 హామీలు 20 సార్ అటువంటి వ్యక్తిని నమ్మొద్దు. ఎన్నెన్నో వేసుకాలు వేస్తాడు ఎందుకంటే దగ్గరికి ఎలక్షన్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి కూడా ఎన్నో విధాలుగా మన